గత కొద్ది కాలంగా తెలంగాణలో రాజకీయ పర్యాటకుల సందడి నడుస్తా ఉన్నది. ఒక్కొక్క పర్యాటకుడు ఒక్కొక్క టూరిస్ట్ రావడం వచ్చి ఇక్కడ దిగంగానే ఆజ్ కా క్యా థీమ్ హై ఆజ్ క్యా బోల్నా హై వాళ్ళ పాపం తెలియదు. సీజనల్ అప్పుడప్పుడు వచ్చిపోయేటోళ్ళు కాబట్టి ఇక్కడ వాస్తవిక పరిస్థితులు తెలియదు, క్షేత్రస్థాయి మీద అవగాహన లేదు. ఇక్కడ దిగిన తర్వాత ఎయిర్పోర్ట్లోనో లేకపోతే వాళ్ళ పార్టీ కార్యాలయంలోనో ఎక్కడో దగ్గర కొద్దిసేపు కూర్చొని చక్కగా బిర్యానీ తిని ఛాయ్ తాగి ఆ తర్వాత వాళ్ళ స్థానిక నాయకత్వం ఏదైనా స్క్రిప్ట్ రాసిస్తే అందులో సత్యం ఉందా అసత్యం ఉన్నదా అది అర్ధసత్యమా ఇదేది అర్థం చేసుకోకుండానే నోటికొచ్చినట్టు మాట్లాడడం, నోటికొచ్చినట్టు మాట్లాడి వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం, గాలి మోటార్లో రావడం, గాలి మాటలు చెప్పడం, మళ్ళీ తిరిగి రాయమంటూ వెళ్ళిపోవడం, ఇదొక ఆనవాయితీగా గత కొద్ది కాలంగా ఒక 10-15 రోజులుగా ముఖ్యంగా నడుస్తూ ఉంది. నిన్న భారత హోంమంత్రి కేంద్ర మంత్రివర్యులు అమిత్ షా గారు వచ్చినారు. వచ్చి ఆయన మాట్లాడిన మాటలు, ఆయన నేను చెప్పిన అబద్ధాలు చూస్తూ ఉంటే ఆయన పేరు అర్జెంటుగా మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఆయన అమిత్ షా కాదు, అబద్ధాల బాద్షా. ఒక్కటంటే ఒక్కటి కూడా నిన్న ఆయన మాట్లాడిన మాటల్లో ఒక్కటంటే ఒక్క మాట కూడా నిజం లేదు. పచ్చి అబద్ధాలు, అర్ధసత్యాలు, కేవలం హడావుడి గులకరాలేసి డబ్బాలో ఊపితే ఎట్లా అయితే సౌండ్ అవుతుందో అట్లాంటి ఒక పనికిమాలిన సౌండ్ తప్ప తెలంగాణకు పనికి వచ్చే ఒక్కటంటే ఒక్క మాట కూడా ఆయన నిన్న చెప్పిందేమీ లేదు. వారి తుక్కుగూడలోని తుక్కు డిక్లరేషను, తుక్కుగూడలో చెప్పిన తుక్కు మాటలు, తుప్పు మాటలు ఏవైతున్నాయో, తప్పుడు మాటలు ఏవైతున్నాయో, వాటిని నమ్మడానికి కానీ వాటిని విశ్వసించడానికి కానీ తెలంగాణ ప్రజలు ఏ రకంగా కూడా సిద్ధంగా లేరు. తప్పకుండా కాకపోతే వారి పార్టీకి గతంలో కూడా వాళ్ళు 2014లో పోటీ చేసినారు, 18లో పోటీ చేసినారు, తెలంగాణ ప్రజల చేతిలో దారుణమైన పరాభవానికి గురైనారు. 119 నియోజకవర్గాల్లో 108 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతైనాయి. వారు నిజానికి వారి క్షేత్రస్థాయిలో బలం లేదు, కానీ ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఒక కేంద్ర మంత్రిగా బాధ్యతలో ఉన్న వ్యక్తి వచ్చి ఈ రకంగా పచ్చి అబద్ధాలు మాట్లాడటం, ఈ రకంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం, వాట్సాప్ యూనివర్సిటీలో తిరిగే విషయాలే వాస్తవాలుగా భ్రమింపజేసే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో, ఈ విషయంలో ప్రజల ముందు వాస్తవాలను పెట్టవలసిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి వాళ్ళ క్షేత్రస్థాయిలో బలం లేకపోయినప్పటికీ, రాజకీయంగా పెద్ద ప్రత్యర్థులు కాకపోయినప్పటికీ, ఒక బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తి వచ్చి అబద్ధాలు చెప్పినప్పుడు దాన్ని తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వ పరంగా, మా పార్టీ పరంగా చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది. కాబట్టే ఈ సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. దయచేసి మిత్రులందరూ, నేను కోరేది వారు చెప్పిన మాటలు నేను ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే, ఆయన మాట్లాడిన మొట్టమొదటి మాట, ఇంత అవినీతి ప్రభుత్వాన్ని నేను దేశంలోనే చూడలేదంటాడు. అయ్యా అమిత్ షా గారు, ఇది నాది కాదు ప్రకటన, మీ కేంద్రంలో మంత్రిగా పనిచేసిన ఒక ఆయన, ఆయన పేరు పాటిల్ యత్నాల్, ఈయన కేంద్ర మాజీ మంత్రి బసన్ గూడ పాటిల్ యత్నాల్, విజయపుర అనే ప్రాంతం నుంచి ఎమ్మెల్యే కర్ణాటకలో. ఇది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, పత్రికలు ఇచ్చింది, ఏం సీక్రెట్గా నా చెవిలో చెప్పలేదు, లేకపోతే ఇంకెక్కడో ఆయన ఏమి ఒక అరలో కూర్చొని మాట్లాడలేదు, పత్రికల్లో బహిరంగంగా బహిరంగ వేదికల మీద ఆయన చెప్పిన మాట ఏంటంటే, భారతీయ జనతా పార్టీ నన్ను అడిగింది, కేంద్ర అధిష్టానం నన్ను అడిగింది, 2,500 కోట్ల రూపాయలు మీరు ఇస్తే కర్ణాటక ముఖ్యమంత్రి పదవి మీకు ఇస్తాం అని చెప్పి, ఇవాళ ఎమ్మెల్యే నేను చెప్పింది కాదు ఇంకోటి కాదు, ఆ ఎమ్మెల్యే ఇంతవరకు సస్పెండ్ కూడా కాలే, బై ద వే ఆ ఎమ్మెల్యే సస్పెండ్ కాలే, వీళ్ళు ఇంతవరకు ఆయన మీద యాక్షన్ తీసుకోలే, ఆయన చెప్పింది అబద్ధమని కనీసం ఖండించని కూడా ఖండించలే. ఇది వాళ్ళ ఎమ్మెల్యే గారు ఇచ్చిన స్టేట్మెంట్. ఇక దబ్బన మీకేమైనా అనుమానం ఉంటే, ఇక తెలుగులా, కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి 2,500 కోట్లు నన్ను అడిగినరు, ఇది ఏది యడ్యూరప్ప గారిని దిగిపోయిన తర్వాత, ఆ దిగిపోయే సమయంలో యడ్యూరప్ప స్థానంలో నాకు కావాలని నేను అడిగితే 2,500 కోట్లు ఇస్తే నీకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యే గారికి స్వయంగా కేంద్ర అధిష్టానం, భాజపా అధిష్టానం ఇచ్చిన బంపర్ ఆఫర్. ఇక వీళ్ళు పదవులు అమ్ముకునే దౌర్భాగ్యులు, పదవులు అమ్ముకునే నీతిహీనులు, పదవులు అమ్ముకునే ఒక చిల్లర పార్టీ వీళ్ళు మాట్లాడతారు. అది మాత్రమే కాదు, అదే కర్ణాటకలో ఎక్కడైతే నిన్న వారు మాట్లాడినారో
అదే కర్ణాటకలో ఇది నేను ఇచ్చిన స్టేట్మెంట్ కాదు తెల్లారు లేస్తే దేశం కోసం ధర్మం కోసం హిందూ మతాన్ని మేమే కాపాడుతున్నాం మేము లేకపోతే హిందువులందరూ ఏమైపోతారో అని చెప్పి ఘోషించే వీళ్ళు ఇవి అక్కడ హిందూ మతాల దగ్గర నేను చెప్తున్న మాట కాదు అక్కడ ఒక హిందూ మతాధిపతి చెప్పినది 30% కమిషన్ ఇయ్యండి మాకు ఎండోమెంట్స్ నిధులు కూడా రావు కర్ణాటకలో అని చెప్పి ఇగో అక్కడ హిందూ మతాధిపతి వారు 30% కమిషన్ తీసుకుంటారని చెప్పి అక్కడ పీఠాధిపతి చెప్పిన మాట నా మాట కాదు ఇక కర్ణాటకల కాంట్రాక్టర్ల గోస్ అయితే చెప్పవశం కాకుండా ఉంది।